ఈరోజు మనం దశాంశ సంఖ్యల విభజన నేర్చుకుంటాము మనీషా దుకాణం నుండి మూడు ఒకేలాంటి రుమాళ్లు తీసుకుంది వాటిని అలంకరించడానికి ఆమె వారి చుట్టూ లేసులను ఉంచారు మూడు రుమాలు వర్తింపజేయడానికి ఆమె నాలుగు పాయింట్ రెండు ఆరు మీటర్ల పొడవైన లేసులను ఉపయోగించినట్లయితే ఆమె ప్రతి రూపాల కోసం ఎన్ని లేసులను ఉపయోగించింది దీన్ని కనుగొనడానికి మనం నాలుగు పాయింట్ రెండు ఆరును మూడు ద్వారా విభజించాలి ఇక్కడ మనం దశాంశ సంఖ్యను పూర్ణాంకంతో విభజించాలి పదండి దాన్ని పరిష్కరిద్దాం మనం ఒక చతురస్రాన్ని ఒకట్లుగా పరిగణించినట్లయితే మొదటి సంఖ్య నాలుగు పాయింట్ రెండు ఆరు మనకు ఎన్ని చతురస్రాలు షేడ్లో ఉండాలో చెబుతుంది మరియు రెండవ సంఖ్య మూడు మనకు షేడెడ్ భాగాలను విభజించడానికి ఎన్ని సమాన భాగాలను కలిగి ఉందో చెబుతుంది నాలుగు పాయింట్ రెండు ఆరును సూచించడానికి మనం నాలుగు పూర్తి చతురస్రాలు మరియు ఒక చతురస్రాన్ని రెండు పదవ మరియు ఆరు వందవ భాగాన్ని షేడ్ చేస్తాము ఇప్పుడు నాలుగు పాయింట్ రెండు ఆరును మూడు సమాన భాగాలుగా విభజిద్దాం మీరు చెప్పగలరా మనం నాలుగు ఒక్కట్లను మూడు సమాన భాగాలుగా ఎలా విభజిస్తాము ఆలోచించండి ఆలోచించండి నేను చెప్తాను మనం ప్రతి భాగంలో ఒక ఒకట్లు ఉంచవచ్చు అలా చేస్తే ఒక ఒక్కట్లు ఉంటుంది దాన్ని విభజించడానికి మనం దానిని దశాంశ భాగాలుగా విభజించాలి ఇప్పుడు ఇక్కడ మొత్తం పది ప్లస్ రెండులో పన్నెండో వంతు ఉన్నాయి వాటిని మూడు సమాన భాగాలుగా విభజించిన తర్వాత ప్రతి భాగానికి నాలుగు దశాంశాలు ఉంటాయి మిగిలిన ఆరు వందో వంతులను కూడా మూడు సమాన భాగాలుగా విభజిస్తాము ఇది ప్రతి భాగానికి రెండు వందో వంతు ఇస్తుంది ఇప్పుడు మీరు భాగానికి ఒక ఒకట్లు నాలుగు మరియు రెండు వంతో వంతు ఉన్నాయని చూడవచ్చు కాబట్టి భాగం ఒకటి పాయింట్ నలభై రెండుగా ఉంటుంది నాలుగు పాయింట్ రెండు ఆరుని డివైడెడ్ బై మూడు ఈజీక్వెల్టు ఒకటి పాయింట్ నాలుగు రెండు అంటే మనీషా ప్రతి రుమాలు కోసం ఒకటి పాయింట్ నాలుగు రెండు మీటర్ల లేస్ను ఉపయోగించారని మనం చెప్పగలం గణితంలో దశాంశ సంఖ్యలను విభజించడానికి మనం మొదట వాటిని భిన్నాలుగా వ్యక్తీకరించవచ్చు అప్పుడు మనం వాటిని విభజిస్తాము భిన్నాలను విభజించడానికి సంఖ్యను ఉన్నది ఉన్నట్లుగా విభజించి రెండవ సంఖ్య యొక్క పరస్పరం అంటే రెసిప్రోకల్ ద్వారా గుణించాలి ఈ విధంగా మనం ఒకటి పాయింట్ నాలుగు రెండు ఫలితాన్ని పొందుతాము ఇప్పుడు అనుకుందాం ఆమె మూడు రుమాల కోసం మీటర్ల లేసులను ఉపయోగించిందని ప్రతి రుమాల కోసం ఆమెకి ఎన్ని అవసరం పదండి తెలుసుకుందాం దీనికోసం మనం నాలుగు పాయింట్ మూడు ద్వారా విభజిస్తాము నాలుగు పాయింట్ బై మూడు ఇజ్ ఈక్వల్ టు నాలుగు వందల ఇరవై ఏడు బై వంద డివైడెడ్ బై మూడు బై ఒకటి ఇజీక్వల్ టు నాలుగు వందల ఇరవై ఏడు బై మూడు ఇంటూ వంద ఇజఈక్వల్ టు నాలుగు వందల ఇరవై ఏడు బై మూడు ఇంటూ ఒకటి బై వంద ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఏడును మూడుచే భాగించండి విభజించినప్పుడు మనకు ఒక నలభై రెండు భాగఫలం లభిస్తుంది కానీ శేషం సున్నా కాదు ఈ సందర్భంలో మనం విభజించబడిన సంఖ్య యొక్క కుడివైపున దశాంశ బిందువును ఉంచాము మరియు తర్వాత సున్నా తీసుకుంటాము ఈ విధంగా సున్నా తీసుకోవడం సంఖ్య యొక్క విలువను మార్చదని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఈ సున్నాను మిగిలిన పది దిగువ సంఖ్య యొక్క దిగువ కుడివైపున ఉంచుతాము మనం దశాంశ తర్వాత అంకెలను విభజిస్తున్నందున ఇప్పుడు మనం దశాంశ బిందువును చివరి అంకె యొక్క కుడివైపు భాగఫలంలో ఉంచుతాము మూడును మూడు ద్వారా గుణించడం మనకు సమీప విలువ పది అయితే చిన్న సంఖ్యను ఇస్తుందని చూశాము కాబట్టి మనం భాగఫలంలోని దశాంశ బిందువు యొక్క కుడివైపున మూడు వ్రాసి మిగిలిన పది నుండి తొమ్మిది తీసివేస్తాము ఇప్పుడు మళ్లీ శేషం ఒకటిని పొందుతాము మళ్ళీ మనం విభజించవలసిన సంఖ్యగా సున్నా తీసుకుంటాము మళ్ళీ శేషం పది అవుతుంది మరియు మళ్ళీ మనం విభజనను పునరావృత్తం చేస్తాము అదే విధంగా మనం విభజించడాన్ని కొనసాగిస్తే మనకు నూట నలభై రెండు పాయింట్ భాగవలం లభిస్తుంది అందువల్ల ఈ సంఖ్య ఎప్పటికీ అంతం కాదు అందువల్ల మనం సంఖ్యను అవసరమైనన్ని అంకెలను పరిమితం చేస్తాము ఇక్కడ మాదిరిగానే మనం నూట వరకు మాత్రమే తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు మనం నాలుగు డివైడెడ్ బై మూడు ను నూట నలభై రెండు పాయింట్ మూడు ఇంటూ ఒకటి బై వందగా రాయవచ్చు మనం దీనిని నూట నలభై రెండు డివైడెడ్ బై వందగా రాస్తాము దీన్ని వంద ద్వారా విభజించడానికి మనం దశాంశ బిందువును రెండు ప్రదేశాలను ఎడమవైపుకు తరలిస్తాము దీని ఫలితంగా వస్తుంది ఇప్పుడు సంఖ్యను మరొక దశాంశ సంఖ్య ద్వారా ఎలా విభజించాలో తెలుసుకుందాము ఒక వ్యక్తి కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేస్తాడు ఇంత దూరాన్ని ప్రయాణం చేయడానికి అతనికి ఒకటి పాయింట్ రెండు గంటలు తీసుకుంటే అతను గంటకు ఎంత దూరం కవర్ చేయగలడు తెలుసుకోవడానికి మనం ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లని

మనం ఈ క్రింది విధంగా చేస్తాము వీటిలో ఒక సమూహాన్ని తయారు చేద్దాం అనగా ఒక ఒకట్లు మరియు రెండు పదో వంతు అదేవిధంగా మనం ఏడు పాయింట్ రెండులో ఒకటి పాయింట్ రెండు యొక్క ఆరు సమూహాలను తయారు చేయవచ్చు కాబట్టి ఏడు పాయింట్ రెండు డివైడెడ్ బై ఒకటి పాయింట్ రెండు ఇజీక్వల్ టు ఆరు అని చెప్పగలం మూలకాన్ని పొందటానికి ఒక మార్గం ఏమిటంటే

మనం మొదటి సంఖ్యను సరిగ్గా అదే విధంగా ఉంచుతాము మరియు రెండవ సంఖ్య యొక్క పరస్పరం గుణించాలి అంటే గుణించాలి ఇప్పుడు వాటిని పదిని పది ద్వారా విభజించడం ద్వారా రద్దు చేయవచ్చు ఇప్పుడు విభజన డెబ్బై రెండు డివైడెడ్ బై పన్నెండు అవుతుంది ఇది ఫలితం ఆరు అందువల్ల వ్యక్తి గంటకు ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాడు దీన్ని సులభంగా చేయటానికి మరొక మార్గం ఏమిటంటే మనం క్రింద ఏడు పాయింట్ రెండు మరియు ఒకటి పాయింట్ రెండులను లవము మరియు హారము అని వ్రాస్తాము ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి పూర్ణాంకంగా చేయడానికి ప్రయత్నిస్తాము ఇందుకోసం మన హారమును పదితో గుణించవచ్చు విలువలను ఒకే విధంగా ఉంచడానికి మనం కూడా లెక్కింపును పది గుణించాలి ఈ విధంగా ఒకటి పాయింట్ రెండును పది ద్వారా గుణించడం దశాంశ బిందువును ఒక ప్రదేశం కుడివైపుకు కదిలిస్తుంది దశాంశ బిందువు తర్వాత అంకెలు లేనందున మనం దానిని విస్మరించవచ్చు అదే విధంగా మనం లవంలో సంఖ్యను పొందుతాము ఇప్పుడు మనం డెబ్బై రెండును పన్నెండు ద్వారా విభజిస్తాము ఇది మనకు ఆరు ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు దశాంశ సంఖ్యలను పది వంద వెయ్యి వంటి సంఖ్యల ద్వారా విభజించే ఆకర్షణీయమైన పద్ధతిని చూద్దాము ఇక్కడ దశాంశ సంఖ్య మూడు వేల మూడు వందల పదహారు పాయింట్ నాలుగును పది వంద వెయ్యి పదివేలు ద్వారా విభజించటం ద్వారా ఫలితాలు వ్యక్తమవుతాయి తమాషా ఏమిటంటే విభజించాల్సిన సంఖ్య మరియు ఫలితంలోని సంఖ్య ఒకటేను మీరు జాగ్రత్తగా చూస్తే పది యొక్క గుణాకారంలో సున్నాగా ఉంటే దశాంశ బిందు స్థలం యొక్క ఎడమ వైపుకు తరలించబడుతుంది పదికి ఒక సున్నా ఉన్నందున దశాంశ ఒక ప్రదేశం నుండి ఎడమ వైపుకు కదులుతుంది వందకి రెండు సున్నాలున్నాయి కాబట్టి దశాంశ రెండు ప్రదేశాలు మూడు సున్నాలు కాబట్టి దశాంశ బిందువు ఎడమవైపు మూడు ప్రదేశాలు కదులుతాయి ఈ క్రమాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పదివేలు ద్వారా విభజించిన తర్వాత దశాంశ బిందువు నాలుగు ప్రదేశాలను ఎడమవైపుకు తరలించినట్లు మనం చూడవచ్చును ఇది మీకు ఏమి చెప్తుంది ఆలోచించండి నేను చెప్తాను పది లేదా పది యొక్క గుణిజాలు ఉదాహరణకి వంద బెయ్యి పదివేలు దశాంశ సంఖ్యను విభజించినప్పుడు ఫలితం మరియు దశాంశ సంఖ్య అంకెలు ఒకే విధంగా ఉంటాయి కానీ దశాంశ బిందువు ఒకటి నుండి సున్నా వరకు ఎడమవైపుకు కదులుతుంది కాబట్టి ఈరోజు మనం దశాంశ సంఖ్యల విభజన నేర్చుకున్నాము తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణల ద్వారా మనం దీన్ని బాగా తెలుసుకుంటాము